వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకోగానే సంతకు వచ్చేసామండి మేము. సంతలో ఏంటంటే మనకు ఆప్షన్స్ ఎక్కువ అనిపిస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు కానీ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ అనిపిస్తాయి. అండ్ సంతలో నాకు ఇవి కనిపించినాయి అండి. మనకు జనరల్గా మరమరాలు ఉంటాయి కదా, ఇవేంటంటే గోధుమ మరమరాలు అంట. జస్ట్ మరమరాలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి, క్రంచీగా. నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు వీటిని. ఈసారి కనిపించేసరికి సరే ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నా. ఒకటి అక్కడ తిని చూస్తే చాలా బాగున్నాయి. ఆ ఒక్క గ్లాస్ ఉంది కదా పెద్ద గ్లాసు, ఆ ఒక్క గ్లాసుది 20 రూపీస్ అన్నారు. ట్రై చేద్దామని ఒక 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నాకు మార్కెట్కి వెళ్ళాలంటే ఎందుకునో చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఇలాంటి వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది అని అనిపిస్తుంది. ఈ పాప చూడండి టేబుల్ కింద కూర్చొని మొబైల్ చూసుకుంటూ కూర్చుంది. ఇప్పుడు చిన్న పెద్ద అన్న తేడా లేదండి. ఎవరికైనా టైంపాస్ అని అంటే మొబైలే అయిపోయిందనమాట. సో ఇంకా మార్కెట్లో అంతా అలా చూసుకుంటూ కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు అన్నీ అయితే తీసేసుకున్నాను. ఆల్మోస్ట్ 1 వీక్కి సరిపడా తీసేసుకున్నాను అండి. వీక్కి ఒక 3 to 4 వెరైటీస్ ఆఫ్ లీఫీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మిగతా అన్నీ ఇంకా వెజ్జీస్ ఉంటాయన్నమాట. ఇది మా ఫిక్స్డ్ మెను అన్నమాట. ఎప్పుడు ఇలా ఒక 3-4 రకాల ఆకుకూరలు, 4-5 రకాల కూరగాయలు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ అక్కడే జొన్న పొత్తులు అవి కాలుస్తుంటే తీసుకున్నాము. ఆల్మోస్ట్ సీజన్ అయిపోయిందండి. ఇంకేవో కనిపిస్తే సరే ఒక కొన్ని అయితే తిందాము అని అన్నట్టుగా తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము. కట్ చేస్తే అంటే చికెన్ని కట్ చేస్తే ఈరోజు మా కర్రీ చికెన్ కర్రీ అండి. అంటే కొంచెం మసాలాగా కొంచెం స్పైసీగా చేసుకుందామని చికెన్ కర్రీ కొంచెం స్పైసీగా చేశాను అన్నమాట ఈరోజు. అండ్ దీనిలోకి మిక్సింగ్కేమో బగారా రైస్ వండుదాము అని అనుకున్నాను. అంటే చాలా రోజులైంది బగారా రైస్ చేసి కూడా. సో ఇది ఒక్క విజిల్ వేస్తే చికెన్ చాలా త్వరగా ఉడికిపోతుంది కదండి. అండ్ నేను ఆల్రెడీ అల్యూమినియం కుక్కర్స్ అన్నీ తీసేసి స్టీల్ కుక్కర్స్ తీసుకున్నాను కదా, ఆ కుక్కర్లోనే పెట్టేసా. అండ్ ఇక్కడ పక్కనేమో బగారా రైస్ కోసం పెట్టేసా అనమాట. బగారా రైస్ చాలా రేర్గా చేస్తుంటా అప్పుడప్పుడే. ఈసారి ఎందుకునో కొంచెం తినాలి అని అనిపించింది అని అన్నారు ఈయన. సో అందుకని చేసా. ఇక్కడేమో పప్పు పెట్టాను. అదేనికనంటే పప్పుచారుకి. ఇక్కడేమో బాస్మతి రైస్ పెట్టా. మేము తినేది హ్యాండ్ పౌండ్ రైస్ తింటామండి ఎవ్రీడేకి. సో ఇలాంటి స్పెషల్ రైస్లు అలాంటివి ఏమైనా చేసినప్పుడు మాత్రం బాస్మతి రైస్ వండుతూ ఉంటాను అనమాట. సో బాస్మతి రైస్ నానపెట్టేసుకున్నాను బగారా రైస్లోకి. అండ్ ఇవి వేపేస్తున్నాను. కొంచెం ఆనియన్ బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది కదా. అండ్ పప్పుచారులోకి మొత్తం కూరగాయలు, దొరికిన కూరగాయలు అన్నీ వేసేస్తానమాట నేను. మా వారు అంటారు వారానికి సరిపడ కూరగాయలు అన్నీ ఒకే కూరలో వేసావా అని చెప్పి, అప్పుడే బాగా టేస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో పప్పుచారుకి అక్కడ కూరగాయలు రెడీ. ఇక్కడ బగారా రైస్ ఆల్రెడీ పెట్టేశాను, ఇది కూడా అయిపోతుందిలేండి. చికెన్ ఆల్రెడీ ఆఫ్ చేసేసాను. ఇంకా పప్పుచారు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగోండి ఫినిష్, అన్నీ కూడా రెడీ. గుమగుమలాడే చికెన్ కర్రీ, సాంబార్, అండ్ అలాగే బగారా రైస్ అన్నీ కూడా రెడీ. ఈరోజు అన్నీ కూడా కొంచెం స్పెషల్గా అనుకోకుండా ఇలా కలిసి వచ్చేసిందనమాట. చాలా మటుకు మా వారే హెల్ప్ చేశారులేండి, అందుకే నేను చాలా ఈజీగా చేసేసుకోగలిగాను. రెడీ టు ఓపెన్ యువర్ సర్ప్రైజ్. ఓపెన్ ఎక్సైడ్ నుంచి ఓపెన్ చేసాం. మెత్త ఫోల్డ్ చేసేటుందో నీకు అనిపిస్తుంది. వేళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ జాగ్రత్త. అక్కడ ఇంకొక చిన్న సీజర్స్ ఉంది హెడ్ సైడ్, అటు సైడ్. మ్యాటర్ మీకు అర్థమైపోయింది కదండి. మా వాళ్ళ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అన్నమాట. అదే పార్సల్ వచ్చింది. యాక్చువల్గా మొన్న కూడా వచ్చింది ఒక సర్ప్రైజ్ పార్సల్, కాకపోతే అప్పుడు నేను షూట్ చేయలేకపోయాను. నేను బయటికి వెళ్ళాను. సో అంతలోనే వాళ్ళు ఓపెన్ చేసేసుకొని చూసేసుకున్నారన్నమాట. సో ఇదైతే నేను ఉండగానే వచ్చింది, అందుకనే నేను ఇంకా షూట్ చేయగలిగాను. ఇది సర్ప్రైజ్, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది చూడడానికి. ఇవేంటంటే ఎస్పెషల్లీ పిల్లల కోసమే కస్టమైజ్ చేయించిన కొన్ని ఐటమ్స్. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూద్దాం ఇప్పుడు. అవునా? స్ట్రైట్గా అని సౌమ్య తల అడ్డం కంటున్నాయి అంటే అది ఎలా ఉంది అతికేయడం? ఒక్కొక్క చోట ఒక్కొక్క
ఫ్యామిలీ ఫోటో ఉంది. చాలా కష్టపడి దిగినట్టు ఫ్యామిలీ ఫోటో. కేరళది కేరళది ఉంది. మన ఫంక్షన్కి వెళ్ళింది అందరు ఫ్రెండ్స్తో లేదు. ఆ ఫంక్షన్ చేతులు చేస్తుంది. ఓకే ఇంకా చేస్తాను. రెండు ఉన్నాయి. పిగ్గీ బ్యాగ్స్ పిగ్గీ బ్యాగ్స్ పిగ్గీ బ్యాగ్ ఇది సాలరీ ఇస్తున్నా. ఓ ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ క్యాప్టెన్ అమెరికా సీరియస్లీ దిస్ ఇస్ ఆసమ్. ఇక్కడ మమ్మీ డాడీ ఫోటోస్ నాకు నేను మమ్మీ నువ్వు ఉన్నది వచ్చింది. నీకు ఫ్యామిలీ ఫోటో వచ్చింది. క్యాప్టెన్ అమెరికా స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ సూపర్ స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ క్యాప్టెన్ అమెరికా. పిల్లల కోసం కిడ్డీ బ్యాంగ్స్ తెప్పించానండి. మంచిగా కస్టమైజ్ చేయించి అనమాట. ఒక బాక్స్ పైన అంతా మా ఫ్యామిలీ ఫోటో, అంటే మేము నలుగురు ఉన్న ఫొటోస్. ఒక బాక్స్ పైన ఓన్లీ నేను పిల్లలు ఉన్న ఫొటోస్ ఇచ్చానమాట ప్రింట్ చేయమని. ఇది వుడెన్ కిడ్డీ బ్యాంక్ అనమాట. ఇవి పూజా మల్టీ ఫ్యాషన్స్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేశాను. చూపించినది సో ఇది మీ అంది మనీ దాచుకోవడానికి అన్నమాట. అది మంత్లీ బేసిస్ కాదురా 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 ఎస్ యాక్చువల్లీ ఏంటి సోఫాలు సర్దేస్తా ఎందుకు రా సోఫాలు సర్దడం ప్రజెంట్ గా నేనేం చెప్పలేదు. ఇప్పుడు అందులో డబ్బులు వేయించుకోవాలని అర్జెంట్ గా వెళ్ళి సోఫాలు సర్దేసి వస్తావా? సరే ముందు వెళ్ళి తాతయ్యకి చూపించురాపు. చూసారు కదండి వాళ్ళ కోసం ఆర్డర్ చేసిన కిడ్డీ బ్యాంగ్స్ అయ్యి. అండ్ అలాగే ఈ బాటిల్స్ కూడా ఆర్డర్ చేశాను. మనకు వచ్చేది వింటర్ కదా, సో ఇవేంటంటే థర్మల్ బాటిల్స్ అనమాట. మనం ఇందులో వేడి నీళ్ళు వేస్తే వేడిగానే ఉంటాయి. లాస్ట్ టైమే వీళ్ళ దగ్గర నేను మామూలు బాటిల్స్ ఆర్డర్ చేశానండి, స్టెయిన్లెస్ స్టీల్వి. అవి చాలా బాగున్నాయి. సో ఈ థర్మల్ బాటిల్స్ కూడా ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను. ఇవి ఇలా మనకి టెంపరేచర్ కూడా చూపిస్తుంది అన్నమాట పైన ప్రెస్ చేస్తే. ఇందులో మనం హాట్ వాటర్ అలాగా వేసేస్తే కొన్ని అవర్స్ వరకు హాట్గానే ఉంటాయి అన్నమాట. పిల్లలకి ఏంటంటే వింటర్లో అలాగా త్వరగా కోల్డ్ కాఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వేడి నీళ్ళు తాగమని చెప్తూ ఉండాలి కదా. బట్ వేడి నీళ్ళు అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు తాగించగలం, బట్ స్కూల్లో ఉన్నప్పుడు పాసిబుల్ కాదు కదా. అలాగే వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అలాగా కూడా పాసిబుల్ కాదు. సో అలాంటప్పుడు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇవి తెప్పించానండి ఇద్దరికి. ఇవి కూడా కస్టమైజ్ చేయించినవే. ఇవి ముందే వచ్చేసినాయి. దీనిపైన ఏంటంటే సింగిల్ సింగిల్గా కాకుండా వాళ్ళిద్దరు ఉన్న ఫొటోస్ ప్రింట్ చేయించానమాట. ఇద్దరికి రెండు బాటిల్స్, సాకేత్కి ఒకటి సౌమిత్కి ఒకటి. సో వాళ్ళు స్కూల్కి తీసుకువెళ్ళాలనుకున్న నార్మల్ వాటర్ బాటిల్ ఒకటి, ఇందులో వేడి నీళ్ళు అలాంటివి పోసేసిస్తే ఎప్పుడైనా వాళ్ళు కొంచెం వేడి నీళ్ళు తాగుతూ ఉండడానికి బాగుంటుంది కదా అని ఆర్డర్ చేశాను. ఇది పూజా మల్టీ ఫ్యాషన్స్ వాళ్ళే పిల్లల కోసం సర్ప్రైజ్గా ఒక డిన్నర్ సెట్ లాగా పంపించారండి. దీనిపైన వాళ్ళ ఫోటో అండ్ నేమ్ ఇలా ఎన్గ్రేవ్ చేసేసింది అనమాట. ఇది జస్ట్ స్టిక్కర్ కాదు, ఆ స్టీల్ దానిపైన ఇలా ఎన్గ్రేవ్ చేసేసింది. సో వాష్ చేసినా సరే ఫోటో కానీ పేరు కానీ అస్సలు పోవట. ఇది ఒక గ్లాస్, ఒక మగ్, ఒక బౌల్, ఒక ప్లేట్ అండ్ ఒక ఫోక్ అండ్ స్పూన్, ఇవన్నీ ఒక సెట్ లాగా పంపించారు. సాకేత్కి ఒక సెట్ అండ్ సౌమిత్కి ఒక సెట్ పంపించారు. ఇలాంటివన్నీ పిల్లల్ని ఏంటంటే చాలా ఎక్సైట్ చేస్తాయన్నమాట. యాక్చువల్గా వాళ్ళు కొంచెం వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటున్నారు అని నాకు అనిపించింది. బట్ వాళ్ళకి బాటిల్స్ కొన్నప్పటి నుంచి వాళ్ళ ఫొటోస్తో ఉన్నాయి, బాగా వాటర్ తాగుతున్నారన్నమాట. ఆడుకోవడానికి ఎప్పుడు బాటిల్ మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అది కొన్న తర్వాత నుంచి ప్రతిరోజు బాటిల్ ఖచ్చితంగా వాళ్ళు ఫిల్ చేసి తీసుకెళ్ళడం అలాగా చేస్తున్నారన్నమాట. అంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా ఇంట్రెస్ట్ కలిగింది. అండ్ ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అన్నీ షేర్ చేసుకోవడం, అంటే ఇది నాది కస్టమైజ్ చేయించింది అన్నది ఆ ఫీలింగ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకనే నేను మళ్ళీ ఆర్డర్ చేసి తీసుకున్నా అనమాట. ఫస్ట్ టైం నేను బాటిల్స్ ఆర్డర్ చేసినప్పుడే అసలు వాళ్ళు సూపర్ హ్యాపీ అయిపోయారు.
ఈ లంచ్ బాక్సులు కూడా ఫస్ట్ టైం ఆర్డర్ చేసినాయే కదండి, వీటి గురించి కూడా చాలామంది అడిగారండి. ఈ బాక్స్ ఈ రెడ్ కలర్ టైప్, ఇలా పైన హ్యాండిల్స్ ఉన్న బాక్స్ టైప్లో ఏంటంటే 4 కంపార్ట్మెంట్సే ఇది, కాకపోతే మూతకి పార్టీషన్స్ లేవన్నమాట. సో అందుకని ఫుడ్ ఇందులో కొంచెం మిక్స్ అయిపోతుంది, అంటే స్ట్రెయిట్గా ఇలా పైకి కిందికి అలా అనంటే అటు ఇటు ఇటు దట్టు అలా ఫుడ్ మిక్స్ అవుతుంది. ఇలా స్ట్రెయిట్గా పెట్టేటట్టయితే ఇది మీరు తీసుకోవచ్చు. ఈ 4 కంపార్ట్మెంట్ బాక్స్ అయితే అసలు పర్ఫెక్ట్గా ఉందన్నమాట, అస్సలు ఫుడ్ ఏ విధంగా కూడా కలవట్లేదు, ఎందుకంటే మూతకు కూడా అంత పార్టీషన్ ఉంది, పెట్టగానే కరెక్ట్గా టైట్గా ఫిక్స్ అవుతుందన్నమాట, అందుకని ఒక దాంట్లో ఒకటి అస్సలు మిక్స్ అవ్వట్లేదు. ఈ ప్రైజెస్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి, వేటికి ఎంత పడ్డాయి ఏంటి అన్నది. అండ్ ఈ బాక్స్ అయితే చాలా బాగుంది, చాలామంది లంచ్ బాక్స్ లింక్ షేర్ చేయమని అడిగారండి, సో అందుకే షేర్ చేస్తున్నా. ఈ ఐటమ్స్ అన్నీ కూడా పూజా మల్టీ ఫ్యాషన్స్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాయి. ఈ బాక్స్ ఉంది కదండి, ఇది 3 కంపార్ట్మెంట్ బాక్స్ అన్నమాట, ఇలా ఒక సైడ్ పెద్దగా 2 చిన్నగా వచ్చినాయి, మధ్యలో ఇలా పార్టీషన్ వచ్చింది కదా, సో అటు ఇటు ఇటు దట్టు కలవకుండా ఉంటుంది. ఇవి అంటే 3ది అయితే కొంచెం 100 రూపీస్ తక్కువ ఉంటుంది, 4 అయితే కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవి ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన బాటిల్సే. సో వీళ్ళ దగ్గర ఏంటంటే అన్ని కస్టమైజేషన్ చేయించుకోవచ్చు, అన్నీ కూడా తక్కువ ప్రైజెస్లో అన్నమాట. ఎస్పెషల్లీ ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అలా అని అనుకుంటే పర్ఫెక్ట్ పేజ్ అని చెప్పచ్చు, ఎందుకంటే అన్నీ రీజనబుల్ ప్రైజెస్లో మంచిగా ఇలా కస్టమైజేషన్ చేయించుకొని మనం వాళ్ళకి గిఫ్ట్ చేస్తే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. సో అట్లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి వాళ్ళ పేజ్లో, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, ఒకసారి చెక్ చేసేయండి. హలో అండి, ఇప్పుడు నేను రెడీ అయిపోయా బయటికి వెళ్తున్నాము. బయటికి అంటే ఎక్కడికో కాదులేండి, నాకు ఈరోజు ఇంకో సిజ్లింగ్ బ్రౌనీ తినాలి అని చాలా అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడో చాలా క్రితం లాంగ్ ఎగో ఎప్పుడో తిన్నాను, సో అందుకని మా వారిని అడిగా అన్నమాట ఆ సిజ్లింగ్ బ్రౌనీ తినాలని ఉందండి అని అంటే సరే పద వెళ్దాము అని అన్నారు, అందుకని ఇప్పుడు వెళ్తున్నాము. యాక్చువల్గా పిల్లలకి చెప్పలేదు సో వాళ్ళకి తెలియదు, వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి ఏదో ఒకటి తీసుకొని వద్దాము నేను అనుకున్నాం అన్నమాట. ఒకవేళ ఈ వీడియో చూసినప్పుడు కూడా వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు ఎక్కువ మారం చేయరండి, ఇంకోసారి నీకు అది తినాలని ఉందా ఓకే ఇంకొకసారి వెళ్ళినప్పుడు నీకు తినిపిస్తాను నన్ను అంటే ఓకే నని అంటారు, వాళ్ళు త్వరగా కన్విన్స్ అయిపోతారన్నమాట. సో అందుకని నాకు అది ఎప్పుడు ప్రాబ్లం కాదు. సో బట్ ఏదో ఒకటైతే తీసుకొని వెళ్తాంలేండి వచ్చిన ప్రతిసారి. సో మేము వచ్చేసాము కేఫ్ కాఫీ డేకి. ఎప్పుడో చాలా నాళ్ళ క్రితం కాఫీ డేలో తిన్నాను అన్నట్టుగా గుర్తుందనమాట, అందుకని మళ్ళీ కాఫీ డేకే వచ్చాము ఇక్కడ సిజ్లింగ్ బ్రౌనీ ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి. వచ్చి చూస్తే లోపలైతే జనాలు అయితే ఎవ్వరూ లేరండి, వచ్చింది మేము వీకెండే బట్ స్టిల్ ఎవ్వరు కూడా జనాలు లేరనమాట, మేమే ఉన్నాము. తర్వాత ఇంకా మేము మధ్యలో ఉండగా ఒక పేరు వచ్చారు అంతే. సో కాఫీ డే బిజినెస్ అయితే చాలా మటుకు తగ్గిందేమో అని అనిపించింది, లేదా చాలా డిఫరెంట్ షాప్స్ వచ్చేయడం వల్ల ఏమో మరి ఇది కొంచెం తగ్గింది నేను అయితే అనిపించింది. ఇక్కడ చాలా ఐటమ్సే ఉంటాయిలేండి, కాఫీ డే అంటే ఓన్లీ కాఫీయే ఉండదు, కాకపోతే నేను సిజ్లింగ్ బ్రౌనీ అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చాను కాబట్టి అదే ఆర్డర్ చేసుకున్నా. ఇక్కడ 238 అని ఉంది కదండి, బట్ స్టిల్ మనం ఆర్డర్ చేశాక అది ట్యాక్స్లో అన్నీ ఇన్ని కలిపి 250 రూపీస్ అవుద్ది అనమాట ఒకటే. మా వారైతే అస్సలు తిననే తినరండి, ఆయనకు అసలు స్వీట్స్ ఇట్లాంటి ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి అయితే అస్సలు ఇష్టం ఉండవు. ఇదిగోండి నా సిజ్లింగ్ బ్రౌనీ వచ్చేసింది. నేను ఎంతో ఆత్రంగా సిజ్లింగ్ బ్రౌనీ అని దాన్ని కలవరించుకుంటూ వచ్చినందుకు అది అసలు సిజ్లే అవ్వట్లేదండి, ఆ ఓవెన్ ఏదో సరిగ్గా వర్క్ అవ్వట్లేదంట. అసలు సిజ్లింగ్ అంటే ఆ కింద బ్లాక్ ప్లేట్ ఉంది చూడండి, దాని నుంచి మంచి ఇట్లా వేడిగా ఉంటుంది అన్నమాట, మంచిగా పొగలు వస్తూ ఉంటుంది కింద నుంచి, అట్లా ఉండాలి పైన ఐస్ క్రీమ్, మధ్యలో బ్రౌనీ, కిందంతా హాట్ చాక్లెట్ ఫడ్జ్ ఇట్లా ఉంటుంది, బట్ అది అంత హాట్గా లేదు, జస్ట్ వామ్గా ఉందన్నమాట. సో ఎక్కువ ఆశపడ్డప్పుడే ఇలాంటివి అవుతాయి నాకు, ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. భగవాన్ అచ్చాకరేతో బచ్చా పిచ్చాకరేగా నన్నీ ఒక జోక్ ఉందిలేండి. అలాగా మా వారు సరే తీసుకెళ్తాను పదానని వెంటనే తీసుకెళ్ళి ఇప్పించినా సరే ఈ ఓవెన్ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఈ వామ్దే తినాల్సి వచ్చింది. సరే ఇంక ఇదే తిని ఇంటికి బయలుదేరానులేండి, ఇంకా చేసేదేమో చెప్పండి. సో మొత్తానికి మా సండే ఇలా గడిచిందండి. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. దట్స్ ఇట్ ఫర్ టుడే, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో, టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.